తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలోని రైతుల దగ్గర నుండి ఈ క్రాఫ్ట్ విధానం ద్వారా రైతు భరోసా కేంద్రాలు సొసైటీలకు వారు సూచించిన మిల్లులకు ధాన్యం విక్రయించిన రైతులకు నిరాశ ఎదురైంది. ఎకరాల పంటలను కౌలు రైతుల దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేసిన సొసైటీలు రైతు భరోసా కేంద్రాలు రోజులు గడిచిన కౌలు రైతుల ఖాతాలోనికి సదరు అమౌంట్ జమ కాకపోవడంతో సంబంధిత అధికారులను సంప్రదించగా మీరు పెట్టిన ఈ క్రాఫ్ట్ రిజెక్ట్ అయినవి అని 15 రోజుల తర్వాత సంప్రదించండి అని సమాధానం చెప్పారు. భూమిని నమ్ముకున్న కౌలు రైతులు అనేక రకాల ఎద్దడులను ఎదుర్కొని అప్పులు చేసి పంటలు పండించి చేతికొచ్చిన ధాన్యానికి గిట్టుబాటు ధరలతో ఆదుకుంటుంది అనుకున్న ప్రభుత్వం రైతులను ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తుంటే అటు యజమానులకు శిస్తు పంటపై చేసిన అప్పులు రైతు కూలీలకు డబ్బులు చెల్లించలేని పరిస్థితులలో ఉన్నామని ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుని కౌలు రైతులను ఆదుకోకపోతే మరణమే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని బాధిత కౌలు రైతులు ముమ్మడివరం స్థానిక తహసీల్దార్ ఎం పోతిరాజు వారికి తమ సమస్యలను విన్నవించుకుని ప్రభుత్వం తామను ఆదుకోవాలని వినతి పత్రాన్ని అందజేశారు.